ప్రభువుని స్తుతించడం మర్చిపోద్దాం. నిరాశలో ఉన్నప్పుడు ఎక్స్పెషల్లీ చెప్తున్నాను, నిందల్లో, అవమానాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడైతే వెన్యూ లో ఎప్పుడైతే నిరాశలో ఉంటావో, కష్టాలు ఊపిలో కూరుకుపోతావో గుర్తుపెట్టుకో, ప్రభువుని స్తుతించడం మర్చిపోతావు. ఇంకా ప్రభువుని స్తుతించో, కష్టాలు ఎక్కువ అవుతున్నా ఇంకా ప్రభువుని స్తుతించో. స్తుతిని స్థితి మార్చేస్తుంది. హల్లెలూయా. స్తుతిని స్థితి మార్చేస్తుంది. దేవుడు అనూహ్యమైనటువంటి రీతిలో గొప్ప ద్వారాలు తెరవగలడు. దేవుడు అనూహ్యమైనటువంటి రీతిలో గొప్ప ద్వారాలు ఆయన కోసం తెరవగలడు. ఆయన ఆయనకు అసాధ్యం ఏదైనా ఉందా? 90 సంవత్సరాలు శారమ్మ గారికి. ఎన్ని సంవత్సరాలు? 90. అబ్రాహం గారికి 100. ఏమండి వాళ్ళ ఏమన్నా ఆ యవన బలం ఏమన్నా ఉంటుందా? శారా గర్భం ఉడికిపోయిందట. స్త్రీ ధర్మం ఏమైపోయింది? కోల్పోయింది. అంటే పిల్లలు పుట్టేటువంటి ఛాన్స్ 0.00001% కూడా లేదు. ఎందుకంటే స్త్రీ ధర్మం కోల్పోయింది. ఆ టైంలో ప్రభు కార్యం చేయలేదా? ప్రభు వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి, మీదటికి ఈ రోజున శారా ఒడిలో కుమారుని చూస్తావయ్యా అబ్రహాం అనగానే లోపల పక్కుమని నవ్వేసిందట. ఎవరో? శారమ్మ. ఏంటి వృద్ధురాలికి, ఈ వృద్ధురాలికి కుమారుడా? అప్పుడు వెంటనే ప్రభు అంటాడు, శారమ్మ నవ్వనేలా, వై యు ఆర్ లాఫింగ్, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? దేవుడికి తెలిసిపోయింది, లోపలుండి జస్ట్ నవ్వుకుందంటే మనసులోను అది కొద్ది ముఖం మీదకి వచ్చింది. ఆహా, నవ్వును కూడా దేవుడు పసికండి. శారా నవ్వుతున్నావేంటమ్మా? నాకు అసాధ్యం ఏదైనా ఉంటుందా? స్తోత్రం చెప్పాలా? ఈజ్ దెర్ ఎనీథింగ్ హార్డ్ ఫర్ మీ? నాకు అసాధ్యం ఏదైనా ఉంటుందా? దేవుడు కార్యం చేశాడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలడమ్మా. డాక్టర్ వాళ్ళు అసాధ్యం, డాక్టర్లు అనొచ్చు ఆయనకి అవ్వదండి, పరిస్థితి చాలా విషమించిపోయింది, ఇట్స్ ఆల్ ఇంపాసిబుల్ అనొచ్చు. కానీ ఒక మాటను గుర్తుపెట్టుకో, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ జీసస్. గట్టిగా చప్పలు కొడతాం, దేవుని నామాన్ని పడతాం. అపవాదికి చోటు ఇవ్వద్దు ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి. నిరాశలో ఉన్నప్పుడు అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాది నిరాశ అనేటువంటి ఆ వెపన్ యూజ్ చేస్తాడు. ఆ నిరాశ నుంచి నువ్వు బయటకు రావాలి. ఆ నిరాశలో తీసుకోవాలి 4 నిర్ణయాలు. ఈరోజు మీతో మాట్లాడాను. ఈరోజు నీ జీవితం చాలా విలువైనది. నీ జీవితం పట్ల దేవునికి అమోఘమైన ప్లాన్స్ ఉన్నాయి, అమోఘమైన ప్రణాళికలు ఉన్నాయి. నేను ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాలి, నిన్ను పనికొచ్చేటువంటి పాత్రగా చేయాలి, నిష్ప్రయోజన పాత్ర నేను ఉంచకూడదు, నిన్ను అనేక మందికి ఒక 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 మోడల్గా చేయాలని, అనేక నిన్ను చూసి అనేక మంది ప్రభువుని తెలుసుకోవడానికి దేవుడు నేను వాడుకోబోతా ఉన్నప్పుడు ఈ నిరాశల్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని ముగించేసుకుంటాను, దేవుడిని మర్చిపోతాను, ఏ స్తుతిస్తామండి, ఏం వెంబడిస్తామండి? ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎందుకండి, మాకు దేవుడే వద్దండి, విడిచిపెడతాను, విడిచిపెట్టేస్తున్నావా? తగిన కాలం దేవుడిని హెచ్చించేటువంటి దేవుడు. అపవాదికి చోటు ఇవ్వద్దు. నీ జీవితం చాలా వెళ్ళింది, చాలా ప్రశస్తమైనది. నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నీ జీవితంలో నీ నిరాశను తొలగించి నూతన నిరీక్షణతో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలగడం మన ప్రభు. హల్లెలూయా. ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ. మిమ్మల్ని అందరూ నేను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను, నిరాశలో దేవుని కోసం జీవించండి. నీ నిరాశలో నా పరిస్థితిని ప్రభుత్వాన్ని చెప్పండి. రెండోదిగా దేవుని స్తుతించడం మాత్రం మానేయద్దు, మేలు చేయటం అలసిపోవద్దు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాను, దేవుడే నీ బలమై ఉన్నాడని గ్రహించి ఆయన సన్నిధిలో ప్రార్థించి నీ జీవితంలో. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, 2వ ప్రపంచ యుద్ధం కాలం ముగించబడిన తర్వాత జెఫ్రీ జార్జ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అమెరికా దేశంలో ఒక మంచి బిజినెస్ మ్యాన్. కొన్ని అనివార్య కారణాలను బట్టి ఓడలు బళ్ళు అయిపోయి అంటారు కదా, వాళ్ళు ఏమైపోయినాయి? బళ్ళు అయిపోయినాయి. చాలా వాటిల్లో ఇన్వెస్ట్ చేసేస్తాడు. ఇంకా చివరికి తన వ్యాపారాలన్నీ కూడా నష్టపోతాడండి. ఒకటి కాకపోతే ఇంకొకటి నిలబెడతాడు అనుకుంటాడు, కానీ అన్నీ నష్టపోతాడు. చివరికి $10,000 మాత్రమే అతని చేతిలో ఉంటాయి. అతనికి ఏమో 4 పిల్లలు, ఒక భార్య. తనకి ఇంకేమీ లేదండి. ఆస్తులన్నీ కూడా అమ్మేశాడు, దివాలా తీసేశాడు. హీ బికెమ్ ఇన్సాల్వెంట్, ఐపీ పెట్టేశాడు అంటారు కదా, ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన చాలా నిరాశల్లోకి. బాగా బ్రతికినోడేమో $10,000 మాత్రం ఏం చేయాలి ఇప్పుడు వాటితో? ఆ టైంలో ఒక చర్చ్కి అటాచ్ అయ్యాడు. ఒక దావూద్ సేవకుడు అతన్ని నడిపిస్తూ ఉన్నాడు, వాక్యంలో నడిపిస్తున్నాడు, వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నాడు. ఇదివరకు అయితే చాలా బిజీగా ఉండేవాడు, చర్చ్ గుర్తొచ్చేది కాదు, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలనేటువంటి ఆ జ్ఞానం అతనుకుంటుండేది. ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయో ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ దావూదుని కూడా అద్భుత రీతిగా నడిపిస్తూ ఉన్నాడు, వాక్యం చేత పెంచుతూ ఉన్నాడు. ఒకరోజు ఆ దావూదుని ఇంటికి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడాలని వస్తే, వారి ఇంట్లో ఒక పేపర్ ఉంది, దావూదుని ఇంట్లోనే ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ చూస్తూ ఉన్నాడు, దావూదుని లోపల ఉన్నారు. ఇంకా పేపర్ చూస్తూ ఉన్నప్పుడు అది న్యూయార్క్ టైమ్స్ అంటే అమెరికా దేశంలో న్యూయార్క్ టైమ్స్ అనేటువంటి ఆ వార్తాపత్రిక చాలా ఫేమస్. అది అందులో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాడు. అడ్వర్టైజ్మెంట్ అంటే 200 ఎకరాల భూమి ఉంది. ఎక్కడంటే కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో 200 ఎకరాల భూమి ఉంది. అది $10,000కు అమ్ముతున్నారటువంటి ఆ చిన్న ప్రకటన చూశాడు. వెంటనే ప్రభు ఆత్మతను ప్రేరేపిస్తూ ఉంది, కొనేసేవా దాన్ని. $10,000తో 200 ఎకరాల భూమి ఎక్కడో శాన్ ఫ్రాన్సిస్కో అంటే ఇంక చాలా ఇంటీరియర్ ప్లేస్లో ఆ సైట్ ఉందని చెప్పాడు. ప్రభు ఆత్మ చెప్తా ఉంది, దైవ సేవకుడితో కూడా అనుకున్నాడు ఎందుకో ఈ స్థలాన్ని కొనమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అనగానే ఆ దైవజనుడు కూడా ప్రార్థించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎట్టకేలకు ఫోన్లో మాట్లాడేశాడు, అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. పలానా ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఫోటోగ్రాఫ్స్ మాత్రమే చూశారు, స్థలాన్ని తీసేసుకున్నాడు. ఈ యొక్క జెఫ్రీ జార్జ్ అనేటువంటి వ్యక్తి ఒకరోజు ఆ కుటుంబంతో వెళ్ళి చూద్దామని చెప్పి ఆ సైట్కి వెళ్ళాడు. ఆ సైట్ ఏమో ఎక్కడెక్కడో ఉంది. అది వెళ్ళేటప్పటికి ఆ రాళ్ళు రప్పలు భయంకరమైన ప్రాంతం. అది అడుగు తీసి అడుగేస్తుంటే భయంకర ర్యాటల్ స్నేక్స్ ఉన్నాయి. ర్యాటల్ స్నేక్స్ అంటే చాలా విషపూరితమైన సర్పాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. వెంటనే దిగుల్లోకి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా, ఉన్నదంతా నాకు ఆ $10,000 మాత్రమే, ఇప్పుడు ఈ $10,000తో ఆ సైట్ కొన్నాను, అక్కడ ఏదో వ్యాపారం చేయాలనుకున్నాను, ఆ సైట్ ద్వారా నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశపడ్డాను. ఇక్కడ చూస్తే ఊరికి ఎక్కడో చెబురుంది, రాళ్ళు అవన్నీ తీయించడానికే కొన్ని $2,00,00,000 అవుతుంది, కొన్ని $1,00,000 అవుతాయి. ఏంటి, నేను డిడ్ ఐ మేక్ ఎ రాంగ్ చాయిస్, డిడ్ ఐ మేక్ ఎ రాంగ్ డెసిషన్, నేను ఒక చెడు ఎంపిక చేశానా, తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నానా అని దిగులు పడతా ఉన్నాడు. దైవజనుడు చెప్పాడు, అయ్యా దేవుడు గొప్ప ద్వారాన్ని కోసం తెరవబోతా ఉన్నాడు. నిరాశలో ఉన్నాడు, ఇంకా నిరాశలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎదురైంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో గోచాడాడు, మొర్ర పెట్టాడు. భార్య ఆ తర్వాత పిల్లలందరూ కలిసి పాపం చేశారు. దేవుడు అనూహ్యమైనటువంటి ద్వారాలు అతని కోసం దేవుడు తెరిచాడు. హల్లెలూయా. ఎలాగో చెప్పమంటారా, ఆ ప్రాంతంలో అంతా భయంకరమైన విష సర్పాలు ఉన్నాయి. ఒకసారి పాములు పట్టేటువంటి వాడిని తీసుకెళ్ళాడు ఆ ప్రాంతానికి, ఆ సైట్ని ఏదైనా చేయించాలని. ఇంచుమించుగా 300 రకాల జాతులు పాములు ఉన్నాయి అందులో. వెంటనే ఆ పాములు వాడు చెప్తున్నాడు, ఇవి మామూలు రకాల పాములు కాదండి, వీటి యొక్క వెనంతో వీటి యొక్క విషయంతో మంచి మందులు తయారు చేయొచ్చు అని ఎప్పుడైతే చెప్పగానే పాములు పట్టడం, వెనం కక్కించడం, ఆ తర్వాత ఆ యొక్క కొన్ని కంపెనీస్ పంపించడం, లక్షలు వచ్చేస్తూ ఉన్నాయి. తన జీవితంలో ఆ పాముల ద్వారా రాబడి వచ్చేస్తూ ఉంది. 300 రకాల పాముల్ని, అంత మాత్రమే కదా, ఒక్కొక్క పాముని తీసుకెళ్ళటం, అమెరికాలో ఉన్నటువంటి ఆ నేషనల్ మ్యూజియంస్లో పెట్టడం. ఆ పాముల్ని కొన్ని $1,000 పెట్టి కొనుక్కుంటా ఉన్నారు, ఎందుకంటే ఆ యొక్క జూలో పెట్టడానికి. మీరు నమ్ముతారా, కొన్ని నెలలకే కొన్ని సంవత్సరాలకే జెఫ్రీ జార్జ్ అనేటువంటి వ్యక్తి హీ బికమ్ ఏ మల్టీమిలియనర్ ఇన్ అమెరికన్ హిస్టరీ. అతడు ఆ యొక్క అమెరికా దేశంలో మల్టీమిలియనర్గా మార్చిపెడిపాడు. గట్టిగా చెప్పకూడదు, దేవుని నామపరచండి. మునుపటి కంటే అద్భుతమైన స్థితిలోకి ఆ జెఫ్రీ జార్జ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నార్త్ అమెరికాలో, నేను చాలా సందర్భాల్లో అమెరికా వెళ్ళాను, ఈ యొక్క కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో ఈ ఏరియాలో కూడా దేవుని స్వార్థ అందించాను. ఆ ప్రాంతాలని కూడా ర్యాటల్ స్నేక్స్ ఎక్కువ ఉంటాయి. ర్యాటల్ స్నేక్స్ చాలా విషపూరితమైనటువంటి, వెనకాల తోకతో అది సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ స్నేక్స్ 300 రకాల జాతులు అతని సైట్లోనే, విలక్షణమైనటువంటి ఆ యొక్క జాతుల యొక్క పాములు ఆ యొక్క స్థలంలోనే దేవుడు పెట్టాడు. ఎందుకు తెలుసా, ఈ యొక్క జెఫ్రీ జార్జ్ని దీవించడానికి. మల్టీమిలియనర్ అయిపోయాడు. దేని ద్వారా? ఎవరికి కొరగానే స్థలం అనుకున్నాడు, కానీ దేవాదేవుడు కీడుల్లోంచే గొప్ప మేలు చేయగలడు. గట్టిగా చెప్పకూడదా? ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్ ఇంక్రెడిబుల్. నీ జీవితంలో సాతాడు ఏదో కీడు నీ జీవితంలో తలపెడతా ఉన్నాడా? ఉద్యోగం పొందుకోవడం లేట్ అవుతా ఉందా? గాడ్ వుడ్ లైక్ టు బెటర్ జాబ్ విచ్ యూ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక గొప్ప ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. కొద్దిగా ఆలస్యం అవుతా ఉందా? కార్యాలు కొద్దిగా ఆలస్యం అవుతా ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఆ ఆలస్యం అవుతున్నప్పుడు దేవుని మాత్రం పట్టుకో, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని సేవకులతో కలిసి పనిచేయం. దేవుడు గొప్ప ద్వారాలు తెరుస్తాడు. జెఫ్రీ జార్జ్ ఇప్పుడు చెప్తాడు, కష్ట సమయాల్లో నిరాశలో ప్రభు నేను వెంటాడాను, దేవుని సేవకుల పక్షాన ఉన్నాను, ఆ దేవుని సేవకుల ప్రార్థన ద్వారా దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నేను చూడగలిగాను. ఈ రోజున ఆ కాలిఫోర్నియా, నార్త్ అమెరికాలో ఒక మల్టీమిలియనర్ ఈ యొక్క జెఫ్రీ జార్జ్. ఎందుకు మా చెప్పాను, నిరాశలో ఉన్నప్పుడు సోలిపోకు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. కష్టాలు ఊబిలో ఉన్నప్పుడు కుమిలిపోవద్దు. గాడ్ వుడ్ లైక్ టు రైజ్ యు అప్. దేవుడు నిలబెట్టేటువంటి వాడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానం నిలబెట్టేటువంటి వాడు, ఒక కీడు వెనకాల దేవుడు గొప్ప మేలును దాచేటువంటి వాడు. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ జీవితంలో ఉంది. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. నీ కుమారుల జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. నీ కుమార్తె జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. వివాహ విషయంలో కంగారు పడుతున్నావా, ఎందుకు నాకు వివాహం అవ్వట్లేదు, ఎందుకు లేట్ అయిపోతుంది అనుకుంటున్నావా? దేవుడు గొప్ప ప్రణాళిక నీ జీవితంలో కలిగి ఉన్నాడు. జాబ్ రావట్లేదు, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నావు, జాబ్ రావట్లేదా? దేవుడు ఒక ప్రాంతంలో, ఒక స్థలంలో, ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలపడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీ ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? యూ షుడ్ బి హంబుల్ అండ్ మీక్ అండర్ ద వింగ్స్ ఆఫ్ మైటీ గాడ్. నువ్వు దేవుని యొక్క చేతుల కింద, అక్కడ ఆ మాట చాలా ఇష్టం. అది మీరు ఎలా ఉండాలి, దేవుని కార్యాలు పొందుకోవడానికి ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కూడా. యూ షుడ్ మీక్ అండ్ హంబుల్. దేవుని యొక్క చేతుల కింద ఎలా ఉండాలి? వినయ మనస్కురాలవై, వినయ మనస్కుడివై, దీన మనసుతో ఉన్నప్పుడు గాడ్ వుడ్ లైక్ టు రైజ్ యు అప్ ఇన్ హిస్ డ్యూ టైం. తగిన కాలం అని దేవుడు నిన్ను గొప్ప రీతిలో హెచ్చిస్తాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్, ఐ వాంట్ టు ప్రే ఫర్ యు. ఈ రోజున 4 ప్రాముఖ్యమైన అంశాలు మీరు విన్నారు. నిరాశలో ఉన్నప్పుడు, దిగుల్లో ఉన్నప్పుడు, కష్టాల ఊబిలో కూరుకుపోయినప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు చేయాల్సిందేంటి? ప్రభువును స్తుతించడం మర్చిపోవద్దు ప్రియ సహోదరు, ప్రియ సహోదరి. మేలు చేయట్లో అలసిపోవద్దు. నిరాశలో నిండి నీ స్థితిని దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్పుకో. దేవుడే నీ బలమై ఉన్నాడని మర్చిపోవద్దు. ఈ 4 విషయాలు మర్చిపోకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయగలడు.